the best academy. Hi friends, welcome to Harish Academy. ఈ రోజు నవంబర్ 26, 2022 కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ లేదా మీ సందేహాన్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, అందువల్ల మీకు క్లాసెస్ అనేవి ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ మీకు బోర్డు పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో అప్పటి వరకు మనం క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అండ్ సో ఈరోజు డే ఇంపార్టెన్స్ కనుక చూస్తే, సో నవంబర్ 26 అంటున్నాను. ప్రతి ఏటా కూడా నవంబర్ 26కి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేక దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 26 నేషనల్ కాన్స్టిట్యూషన్ డే, జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ డేకి సంబంధించిన ఇంపార్టెన్సే కాకుండా చరిత్రను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనకు కాన్స్టిట్యూషన్కి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో నేషనల్ కాన్స్టిట్యూషన్ డే నవంబర్ 26 కానీ భారత ప్రభుత్వం అధికారికంగా నవంబర్ 26వ తేదీని జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా అధికారికంగా ఎప్పుడు గుర్తించింది అంటే 2015 సంవత్సరం నవంబర్ 26. అప్పటి నుండి ప్రతి ఏటా కూడా నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా నవంబర్ 26ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం 2015 నుండి. మరి అంతకుముందు కూడా నవంబర్ 26 అనేది ఇంపార్టెంట్, కానీ అఫీషియల్గా భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేయలేదు. మనకు నవంబర్ 26కు ఉన్న ఇంపార్టెన్స్ చరిత్రలో కనుక చూస్తే, భారత రాజ్యాంగ రచన, భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన మన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, భారత రాజ్యాంగ రచనకి సంబంధించి మనకు చరిత్రలో 9th December 1946 నుండి ఇంపార్టెంట్. 9th December 1946 రాజ్యాంగ పరిషత్, మన రాజ్యాంగ రచన ఎక్కడ జరిగిందంటే రాజ్యాంగ పరిషత్లో. అటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం డిసెంబర్ 9, 1946. ఆ తర్వాత 11th December, 13th December, ఇలా కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్ డేట్స్ ఉన్నాయి. అన్నీ పోను, మనకు 1949 నవంబర్ 26 రోజున మన రాజ్యాంగ రచన పూర్తయింది, అంటే రచించుకోవడం పూర్తయింది, కానీ వెంటనే అమల్లోకి రాలేదు. పూర్ణ స్వరాజ్, మనకు చరిత్రలో పూర్ణ స్వరాజ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బ్రిటిష్ వారి కాలంలో పూర్ణ స్వరాజ్ని దృష్టిలో ఉంచుకొని జనవరి 26వ తేదీ 1950 నుండి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ రాజ్యాంగ రచన పూర్తయింది మాత్రం నవంబర్ 26. ఆ రోజునే మనం జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఈ డేకి ఇంకోటి కూడా ఏంటంటే లాయర్స్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, ఇది గుర్తుంచుకోండి. ఇక మీకు యావరేజ్ కాన్స్టిట్యూషన్ ఏజ్, వరల్డ్ కాన్స్టిట్యూషన్ ఏజ్ ఏంటి, సో భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇవన్నీ కూడా స్టాటిక్ పాయింట్స్, మన పోటీ పరీక్షలకు సంబంధించి వీటిపైన క్వశ్చన్స్ అనేవి అడగబోయే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ గరుడ శక్తి వార్తలకు వచ్చింది. గరుడ శక్తి, ఇటీవల వార్తలు నిలిచిన గరుడ శక్తి విన్యాసాలు 8వ ఎడిషన్, అంటే 8వ ఎడిషన్. మొట్టమొదటిసారి గరుడ శక్తి విన్యాసాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి, ఎప్పటి నుండి జరుగుతున్నాయి అంటే సిన్స్ 2012. ఈ సంవత్సరం 8వ ఎడిషన్. గరుడ శక్తి అనేది స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఏ రెండు దేశాలకి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఇండోనేషియా సంయుక్తంగా నిర్వహించుకునే విన్యాసాల పేరు స్పెషల్ ఫోర్సెస్, అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ గరుడ శక్తి. ఒక సంవత్సరం ఒక దేశం ఆతిథ్యంలో జరిగితే మరొక సంవత్సరం మరొక దేశం ఆతిథ్యంలో జరుగుతుంది. అలా ఈ సంవత్సరం 8వ ఎడిషన్ ఆఫ్ గరుడ శక్తి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే ఇండోనేషియా, కవరాంగ్ ఇండోనేషియా ఆతిథ్యం గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ సంవత్సరం 8వ ఎడిషన్ గుర్తుంచుకోండి, 8వ ఎడిషన్, ఏ రెండు దేశాలకు సంబంధించి గుర్తుంచుకోండి, ఇండియా ఇండోనేషియా. ఎవరికి సంబంధించి స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, ముఖ్యంగా రక్షణపరమైన సహకారంలో భాగంగా రెండు దేశాలు కూడా ఈ విన్యాసాలను నిర్వహించుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు
ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలా సూచీలు, నివేదికలు, విన్యాసాలు, ఐఐటీలు, అలా ఆల్మోస్ట్ ఒక 90 to 100 టాపిక్స్ మినిమం, అంటే వాటి నుండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా ఒక జత చేర్చి మీకు ప్రత్యేకంగా మిషన్ 100 కోర్సుగా తీసుకొచ్చాను. అన్ని సబ్జెక్టుల నుండి కూడా ఇంపార్టెంట్. అలా మిషన్ 100 జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 కోర్స్ ఉంది. ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మిషన్ 100 పైన ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్ని కూడా మీకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. సో చూడండి, అందులో ఆ టాపిక్స్ ఏ పోటీ పరీక్షలైనా కూడా ఇంపార్టెంట్. కనీసం ఆ కాంటెంట్ నేమ్స్ అన్నా ఐడియా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్, ఐఐటీ ఇన్ టాంజానియా కెన్ బి హబ్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఆఫ్రికా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఐఐటీ ఇన్ టాంజానియా, ఆఫ్రికా ఖండంలోని టాంజానియా, టాంజానియా ప్రాంతం, మనం జాంజీబర్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, అక్కడే ఒక ఉండేది ఇవి. సో టాంజానియా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం, అక్కడ ఐఐటీని ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటీ ఏదైతే ఉంటుందో ఆఫ్రికా ఖండం మొత్తానికి కూడా ఒక హబ్గా, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దబోతున్నారంట. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు ఈరోజు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఐఐటీలను ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం. అలా వివిధ దేశాలతో ఒప్పందం కూడా జరిగింది. టాంజానియా కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, అండ్ యుఏఈ కానివ్వండి, అండ్ ఇటీవల కరేబియన్ ఐలాండ్ గ్రూప్లో పర్యటన చేసిన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రపతి, క్రితం రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కానివ్వండి. అలా ఐఐటీలు విశ్వవ్యాప్తం కానున్నాయి. అందులో ఒకటి ఐఐటీ టాంజానియా ఆఫ్రికా ఖండంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది, ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐఐటీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఒక ప్రత్యేకమైన పుస్తకం వార్తలకు వచ్చింది, జస్ట్ పేరు గుర్తుంచుకోండి, ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక పుస్తకం. సో ప్రముఖ వ్యక్తి సైమన్ సెబాగ్ గారు రాసిన పుస్తకం. సైమన్ సెబాగ్ గారు రాసిన ఒక ప్రత్యేకమైన హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే పుస్తకం సైమన్ సెబాగ్. సో మాంటెఫోయర్ తన పేరు, సైమన్ సెబాగ్, ఆథర్ ఆఫ్ రోమనోస్ అవసరం లేదు, ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే సైమన్ సెబాగ్. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం, పిఎం గతిశక్తిలో భాగంగా సరుకు చేరవేత కోసం తపాలా శాఖ రైల్వేతో ఒప్పందం. తపాలా శాఖ, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వేస్తో కలిసి ఒక ఒప్పందం. ఉత్పత్తి అయిన చోటు నుంచి సరుకులను నేరుగా గమ్యస్థానం చేర్చే వరకు కూడా తనదే బాధ్యత అంటూ తపాలా శాఖ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు రైల్వే మద్దతు సహకారం తీసుకుంటోంది. రైల్ పోస్ట్ గతిశక్తి జాయింట్ పార్సల్ ప్రోడక్ట్ పేరిట ఈ సేవలను ప్రారంభించింది. గుర్తుంచుకోండి, రైల్ పోస్ట్ గతిశక్తి జాయింట్ పార్సల్ ప్రోడక్ట్ పేరిట ఈ సేవలు ప్రారంభించింది. ఉత్పత్తిదారులు తాము పంపించిన వస్తువులు ఎక్కడున్నాయి, ఎప్పటిలోగా నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటాయనే వివరాలను ఆన్లైన్లో కూడా ట్రాక్ చేసుకునే విధంగా బార్కోడ్ను అందిస్తారంట. ఏం లేదు, ఇండియన్ రైల్వేస్ అండ్ తపాలా శాఖ మధ్య కుదిరిన ఒప్పందం. సో తపాలాకి సంబంధించిన ఏవైతే ఉంటే సరుకుల చేరవేతకి సంబంధించి ఒక ఒప్పందం, దాని పేరేంది, రైల్ పోస్ట్ గతిశక్తి జాయింట్ పార్సల్ ప్రోడక్ట్, గుర్తుంచుకోండి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి జాతీయ అవార్డు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో కిలోన్నర వెండితో తీగల పల్లకి తయారు చేసిన గద్దె అశోక్ కుమార్, ఇతని పర్సన్స్ న్యూస్లో ఇంపార్టెంట్ అనుకోవచ్చు, బట్ ఇక్కడ పర్సన్ ఇవన్నీ కాదు. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా తనకు అవార్డు ఇస్తారంట. సో ఇక్కడ ఏంటంట, దాదాపు కిలోన్నర వెండితో ఒక పల్లకిని తయారు చేశారంట. పల్లకి ఏంటనే అవసరం లేదు, సిల్వర్ ఫిలిగ్రీ ఈ పదం ఇంపార్టెంట్. సిల్వర్ ఫిలిగ్రీ అనేది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ఒక వస్తువు, వెండి నగిశీలు అంటాం. అలా మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా దీనిపైన క్వశ్చన్ అడుగుతారు. రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అడిగారు, జిఏ ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ. మీకు ఇప్పటికే మిషన్ 100లో జిఏ ట్యాగ్స్ అన్ని అంశాలు కూడా చెప్పాను, ఏపీ తెలంగాణకు కూడా చెప్పాను, చూడండి ఒకసారి. సో తెలంగాణకి సంబంధించి సిల్వర్ ఫిలిగ్రీ అనగానే కరీంనగర్ గుర్తుకు రావాలి. అండ్ అలా తెలంగాణలో కొన్ని ఉన్నాయి, ఉదాహరణకి తీసుకుంటే హైదరాబాద్ హలీం కానివ్వండి, తేలియా రుమాల్, పుట్టపాక తేలియా రుమాల్, పెంబర్తి ఇత్తడి, నిర్మల్ కోయబొమ్మలు,
నిర్మల్ పెయింటింగ్స్ ఇవన్నీ జిఏ ట్యాగ్ ఉన్నాయి. జిఏ ట్యాగ్ అంటేనే జాగ్రఫికల్ ఇండికేషన్. ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా కనుక గుర్తింపు వస్తే జిఏ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. జిఐ యాక్ట్ 1999 ఆధారంగా భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన వస్తువు డార్జిలింగ్ టీ, గుర్తుంచుకోండి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి వార్తలకు వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ 52 ఏళ్ల క్రితం నాటి రికార్డుని తుడిచిపెట్టనుందట ఓ రయాన్. ఇటీవల ప్రయోగం ఇది రెగ్యులర్గా వార్తలకు వస్తుంది. జాబిల్లిపైకి మళ్ళీ మానవులను పంపే ప్రయోగాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల ప్రయోగించిన ఒరయాన్ క్యాప్సూల్ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. మానవ ప్రయాణానికి వీలుగా తయారై భూమి నుండి అత్యధిక దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది చరిత్ర సృష్టించింది. శనివారంతో ఈ క్యాప్సూల్ మొత్తం 432192 కిలోమీటర్లు ప్రయాణించినట్లు అవుతుంది. 52 ఏళ్ల క్రితం అపోలో 13 వ్యోమనౌక భూమి నుంచి 471 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళిందంట. మానవ సహిత ప్రయాణానికి అనుగుణంగా తయారై అత్యధిక దూరం ప్రయాణించిన ఘనత ఇప్పటివరకు దాని పేరునే ఉండేది. తాజాగా ఒరయాన్ తుడిచిపెట్టింది, గుర్తుంచుకొని. ముఖ్యంగా నాసా వారికి సంబంధించిన పరిశోధనలు ఇటీవల తరచు వార్తలకు వస్తున్నాయి. ఆర్టిమిస్, ఒరయాన్ ఇవన్నీ కూడా. అండ్ గాయాలను వేగంగా మాన్పే ఒక స్మార్ట్ బ్యాండేజ్ ఈరోజు వార్తలకు వచ్చింది. ఇది ఎస్ఎన్టీలో ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్, ఐఐటీలు ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ. సో మన శరీరంలో ఎక్కడైనా గాయమైంది అనుకోండి బ్యాండేజ్ వేసుకుంటాం. అలా అయితే ఆ గాయం మానాలంటే చాలా రోజులు పడుతుంది, ఎన్నో బ్యాండేజీలు మార్చాల్సి కూడా ఉంటుంది. ఎన్నో బ్యాండేజీ మార్చడం ఇదంతా ఒక సమస్య ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరెంటును ఉపయోగించుకొని, విద్యుత్ను ఉపయోగించుకొని వేగంగా గాయాలను మాన్పే స్మార్ట్ బ్యాండేజీని అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, ఇది గుర్తుంచుకోండి, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ స్మార్ట్ బ్యాండేజ్ని, కరెంట్ ఆధారంగా పనిచేసే బ్యాండేజ్ని సృష్టించారంట. సో ఇది గాయాన్ని పరీక్షించడంతో పాటు, పర్యవేక్షించడంతో పాటు అదే సమయంలో చికిత్సను కూడా చేస్తుంది. ఇది కణజాలాన్ని ప్రేరేపించడం ద్వారా సాధారణ బ్యాండేజీ కంటే 25% వేగంగా గాయాన్ని మానుతుందంట. ఇందులో ఉండే వైర్లెస్ సర్క్యూట్ ద్వారా కరెంటు ప్రవహిస్తుందంట. ఏం లేదు, కరెంటు ఆధారంగా గాయాలని మానిపే ఒక స్మార్ట్ బ్యాండేజ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, అరుదైన మెదడు వ్యాధిని ఇక ఖచ్చితంగా గుర్తించవచ్చు అని చెప్పేసి ఒక బయోమార్కర్ని కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు. మెదడు వ్యాధి అంట. సో అరుదైన మెదడు వ్యాధి కార్టికో బాసల్ డీజెనరేషన్ సిబిడి, ఈ వ్యాధిని అత్యంత ఖచ్చితంగా గుర్తించేందుకు, అంటే డయాగ్నోసిస్ చేయడానికి, డయాగ్నోసిస్ అంటే గుర్తించడం, గుర్తించేందుకు దోహదపడే ఒక బయోమార్కర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధనను సాగించింది. సో సిబిడిని గుర్తించేందుకు ఇప్పటివరకు వినియోగిస్తున్న విధానాలు కేవలం 25% to 50% మాత్రమే యాక్యురేట్గా ఉన్నాయంట. అయితే తాజాగా గుర్తించిన బయోమార్కర్ ద్వారా 89% ఖచ్చితత్వంతో, యాక్యురసీతో, ఎఫిషియెంట్గా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చని వైద్యులు చెప్తున్నారు. సిబిడి అనేది మెదడు సంకేతాలు నిలుపుదల చేస్తుంది, ఫలితంగా బాధితులు సరిగా ఎవరైతే ఉంటారో కదలలేరు. ఈ విషయాలు గుర్తించడం, మాట్లాడడం, చివరికి ఆహారం మింగకుండా కూడా కష్టమవుతుందంట. సో ఈ సిబిడి, ఈ బయోమార్కర్ ఏ విధంగా ఉంటుందంటే, పరిశోధకులు తాజాగా గుర్తించిన బయోమార్కర్ పేరు టౌ ప్రోటీన్. మెదడులోని నాడీ కణాల స్థిరీకరణకు దోహదపడుతుంది. ఇది సాధారణ స్థాయిలో ఉండడం వల్ల పలు రకాల న్యూరోడీజనరేటివ్ రుగ్మతలు కూడా తలెత్తుతాయంట. అయితే సిబిడి బాధితుల మెదడులలో మైక్రో ట్రూబ్యూల్ బైండింగ్ రీజన్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా దీన్ని చూస్తారు. సో గుర్తుంచుకోండి. అండ్ ద డ్రాఫ్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ అమెండ్మెంట్ బిల్. సో డ్రాఫ్ట్ క్రుయల్టీ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రివెన్షన్ అంటే నిషేధం, క్రుయల్టీ టు ఎనిమల్స్ అంటే ఏంటి, జంతువులను హింసించడం. భారతదేశంలో ఇప్పటివరకు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను, జల్లికట్టు గురించి కానివ్వండి, కోడి పందాల విన్యాసాలు కానివ్వండి వార్తలోకి వచ్చినప్పుడు మనం ఈ చట్టాన్ని చర్చించుకున్నాం. 1967లో వచ్చిందంటే జంతు వధను లేదా జంతువులను హింసించడం అనేది నిషేధం. సర్కస్లో కూడా జంతువులను హింసించొద్దు. అదే ఆ చట్టం ఏంటిది, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ, జంతువుల హింసను మనం ప్రివెంట్ చేయాలి. సో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1967, అది పాత చట్టం. దాని స్థానంలో కొత్త చట్టాన్ని ప్రపోజ్ చేసింది భారత ప్రభుత్వం, ఒక డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చారు. సో చట్టసభల ఆమోదం మేరకు ఇది రాబోతోంది.
సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ వారు ఈ డ్రాఫ్ట్ని సిద్ధం చేశారు. గుర్తుంచుకుని ఏ మంత్రిత్వ శాఖ అని అడగవచ్చు. అండ్ తనకు తానుగా పెద్దగా మారే ఒక రోబో అనే అంశం వార్తలోకి వచ్చింది. MIT ఇంజనీర్ల ఆవిష్కరణ. ఇప్పుడంతా కూడా రోబోల కాలం నడుస్తుంది. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోస్. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో శాస్త్రవేత్తలు అన్ని పనులను చక్కబెట్టేలా రోబోలను తయారు చేస్తున్నారు. తనకు తానుగా పెద్దగా మారే సరికొత్త రోబోను అమెరికాలోని మ్యాసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ రోబో తనకు తానుగా పెద్దగా నిర్మించుకోవడంతో పాటు దేన్నైనా చకచక నిర్మించేస్తుంది. సో పెద్ద బిల్డింగ్లు, వాహనాల నిర్మాణంలో ఇది సహాయపడుతుందంట. ఒక రోబో కన్స్ట్రక్షన్లో ఉపయోగపడే ఒక రోబో అని గుర్తుంచుకోండి. అండ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించిన అమ్లాన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, అనీమియా ముక్త్ ప్రోగ్రామ్. ఇది అనీమియా ముక్త్ లక్ష్య ప్రోగ్రామ్. అంటే అనీమియా ముక్త్ అంటే అనీమియాని అంతమొందించడానికి. ఇటీవల అమ్లాన్ అనే ఒక అనీమియా ముక్త్ ప్రోగ్రామ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందో, ఒక స్పెషల్ మిషన్గా అంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అనీమియాని రెడ్యూస్ చేయాలి. అనీమియా పట్ల మహిళల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుంది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. అమ్లాన్ అనీమియాకి సంబంధించి ఏ రాష్ట్రం అంటే ఒడిషా. ఎనఫ్. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఒడిషా రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా ఒడిషా రాష్ట్రం గురించి ఏదో ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకంటే వివిధ అంశాలపైన ఒడిషా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ ఈరోజు, ప్రాంతీయ అంశాలు లేదా రాష్ట్రీయ అంశాల్లో భాగంగా పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ అనే అంశం వార్తలకు వచ్చింది. నెల రోజుల్లో అందుబాటులో తీసుకొస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పురపాలక శాఖపై జరిపిన సమీక్షలో చెప్పారు, నగరాలు పట్టణాల్లో సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కరించేందుకు, మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నెల రోజుల వ్యవధిలో ఒక ప్రత్యేక యాప్ని తీసుకురానుందంట. రోడ్లపై గుంతలు, వాటి మరమ్మత్తులు అండ్ పచ్చదనం, సుందరీకరణ, వీధి దీపాల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ కూడల నిర్వహణ వంటి అంశాలపై ఈ యాప్ ద్వారా రియల్ టైంలో అధికారులు పర్యవేక్షించనున్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటిన శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో జరిపిన సమీక్ష ఆధారంగా ఈ ప్రత్యేక యాప్ గురించి అధికారులు సీఎంకి వివరించారు. పట్టణ ప్రాంతాల్లో మనం ఎదుర్కొనే అర్బన్ ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొనే ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి ప్రత్యేక యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందంట. సో ఇది ఈరోజు అంశం. సో ఇక్కడ ఈరోజు వార్తల్లో నిలిచిన అన్ని అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. సో 26 నవంబర్ 2020కి సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చిన మొదటి అంశం నేషనల్ కాన్స్టిట్యూషన్ డే, భారత రాజ్యాంగ దినోత్సవం. అండ్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ 8th ఎడిషన్ గరుడ శక్తి వార్తలకు వచ్చింది, ఇండియా ఇండోనేషియాకి సంబంధించి. అండ్ ఐఐటి ఇన్ టాంజేనియా, ఆఫ్రికా ఖండంలోని టాంజేనియా దేశంలో ఏర్పాటు చేయబోతున్న ఐఐటి ఆఫ్రికా ఖండంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా రానుంది. ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక పుస్తకం ప్రముఖ వ్యక్తి సైమన్ సెబాగ్ గారు రాశారు. సరుకుల చేరవేతకు ఇండియన్ రైల్వేస్ మరియు తపాల శాఖ వారి ఒప్పందం. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి జాతీయ అవార్డు. 52 నెలల క్రితం నాటి రికార్డుని తుడిచిపెట్టింది ఓరియన్. అండ్ గాయాలను వేగంగా మాన్పే స్మార్ట్ బ్యాండేజ్. అరుదైన మెదడు వ్యాధిని ఇక ఖచ్చితంగా గుర్తించవచ్చని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక బయోమార్కర్. ద డ్రాఫ్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ అమెండ్మెంట్ బిల్ 2002, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ. తనకు తానుగా పెద్దగా మారే ఒక రోబో అనే అంశం. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అమ్లాన్ అనే ఒక ప్రోగ్రాం అనీమియా ముక్తి కోసం. పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.